మూడోది జిల్లా పేరే వైఎస్ఆర్ జిల్లా. నేను ఈ జిల్లాలో వైఎస్ఆర్ హీఈస్ వన్ ఆఫ్ అవర్ టాలెస్ట్ లీడర్స్, వారి దివంగత ముఖ్యమంత్రి వారి పేరు మీద ఏర్పడిన జిల్లాలో ఒక అధికార సమావేశంలో ఈరోజు పాల్గొనటం అనేది నాకు చాలా సంతృప్తికరమైన విషయం. చాలామందికి తెలియదు, నా కెరియర్లో ఒక గొప్ప మలుపు వచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి దగ్గర పనిచేయటం ద్వారానే. ఆయన నన్ను గుర్తించి 3 సంవత్సరాలు ఫైనాన్స్ సెక్రటరీగా నన్ను ఎన్నిక చేసి పెట్టుకున్నారు. ఆ తర్వాత వారే నన్ను ఒక ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్భవన్లో ఉన్నత బాధ్యతల కోసం ఆయనే నన్ను ఆశీర్వదించి పంపించారు. అట్లా వెళ్ళిన వ్యక్తిని నేను రాజ్భవన్లో 7 సంవత్సరాల పాటు ఉండిపోయి రాజ్భవన్ ఆశీస్సులతో నేను ఎలక్షన్ కమిషనర్ అయ్యాను, ఎవరి ఆశీస్సులతో కాదు. చివరికి ఈ ఆశీస్సులన్నీ వైఎస్ఆర్ గారు చూపిన అభిమానం వలన వచ్చాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుచేత నా హృదయంలో ఆయనంటే ఇప్పుడు ఒక ప్రత్యేక స్థానం, గుర్తింపు ఉంటుంది. ఇంకో విషయం మీతో మనవి చేయదలుచుకుంది ఏంటంటే, వైఎస్ఆర్ గారులో ఒక లౌకిక దృక్పథం ఉంది, రాజ్యాంగ వ్యవస్థల పట్ల గొప్ప గౌరవం ఉండేది ఆయన. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అనేక కీలక అంశాల్లో నిర్మమమాటంగా నిర్భయంగా మా అభిప్రాయాల్ని వ్యక్తీకరించే భావ స్వేచ్ఛ ఇచ్చిన మనిషి ఆయన. ఎప్పుడు ఒక అభిప్రాయం ఇచ్చిన దానివల్ల ఆయన ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు తప్పుబట్టలేదు, ఏ రోజు తప్పుబట్టలేదు, ఏ రోజు ఆయన ఆదరణ ఏమాత్రం దానివల్ల తగ్గలేదు. అటువంటి విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వారు కాబట్టే ఆ స్ఫూర్తితో మేము తీసుకున్న నిర్ణయాల వల్ల తర్వాత చాలామంది ఇబ్బంది పడ్డారు, కానీ ఫైనాన్స్లో సెక్రటరీగా పనిచేసి అనేక కీలకమైన ప్రాజెక్టులు కావచ్చు, వీటిలో కావచ్చు, వీటిల్లో వీటన్నిటిలోనూ నా సంతకాలు ఉన్నప్పటికీ నేను ఎప్పుడూ ఏ సందర్భంలోనూ ఇబ్బంది పడలేదు. ఎందుకంటే నా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరిచే భావ స్వాతంత్రం ఇచ్చారు, ఇచ్చిన దాన్ని నేను ఉపయోగించుకున్నాను. నేను ఎప్పుడు నిజాన్ని నిర్భీతిగా చెప్పే వ్యక్తిని కావటం చేత నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు. తర్వాత ఇటీవల ఈ చాలా వచ్చిన కొన్ని పరిణామాల దృష్ట్యా వచ్చిన సిబిఐ కేసెస్లో కూడా నేను విట్నెస్ని, నేను ప్రధాన విట్నెస్ని. కొన్ని చాలా విషయాల్లో నేను ఇవరికే సాక్ష్యం చెప్పాను, మళ్ళీ రేపు కోర్టులో కూడా నిలబడి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం కూడా నాకు ఉంటుంది. నాకు ఎటువంటి భయం లేదు. సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, అపెక్స్ కోర్టు ఇలాంటి కేసెస్లో సాక్ష్యం చెప్పేవాళ్ళకి అనేక రక్షణలు ఇచ్చారు. నాకు విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, నాకు ఇది అపెక్స్ కోర్టు నాకు ఇచ్చిన మద్దతు. అంచేత ధైర్యాన్ని ధైర్యంతో నిజంతో నిర్భీతితో నిన్న మాట్లాడాను, ఇవాళ మాట్లాడాను, రేపు మాట్లాడతాను. నన్ను ఏ శక్తి అడ్డుకోలేదు, ఎందుకంటే నిజం అనేదాన్ని మనం చెప్పినంతకాలం మనకి ఎటువంటి ఇబ్బందిలో పడరు అని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఈ నిజం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిందే నిజం, కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిందే వేదం. ఈ కాన్స్టిట్యూషన్ రూపకర్త అంబేద్కర్ గారు, ఆయన ఏం చెప్పారు? ప్రజాస్వామ్యం బలపడాలి అంటే, ప్రజాస్వామ్యంలో వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే ప్రజలందరూ హెచ్చు సంఖ్యలో పాల్గొనాలి, అలా పాల్గొంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. విభిన్న స్వరాలు కలిసి ఉన్నదే ప్రజాస్వామ్యం, విభిన్న స్వరాల్లో నుంచి ఏకతత్వాన్ని మనం తీసుకురావాలి, అది ప్రజాస్వామ్య దృక్పథం. ఈ దృక్పథం ఇవన్నీ ఏర్పడాలి అంటే ఎన్నికలు అనేవి ఉండాలి, ఎన్నికలు అనేవి సరైన కాలయంలో జరగాలి. మరి నేను చేస్తున్నది ఏంటి? ఎన్నికలు జరుపుతున్నాను. నన్ను ఎన్నికలు జరపమంది ఎవరు? రాజ్యాంగం. రాజ్యాంగం చెప్పింది నేను చేస్తున్నప్పుడు నన్ను ఎవరైనా తప్పుబడితే అది ఎంత హాస్యాస్పదం అని చెప్పి మీ ద్వారా నేను అందరినీ, ఈ పెద్దలందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను. నాకు ఇప్పటికీ నేను చేస్తున్న తప్పు ఏంటో నాకైతే అర్థం కాలేదు. నేను కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా కనుక చేసినట్లయితే తప్పు. మాన్య డివిజన్ కోర్టు ఏమంది? ఎలక్షన్లు పెట్టమంది. నేను తీసుకున్న ప్రొసీడింగ్స్ కరెక్ట్ అంది. ఆ తర్వాత మాన్య సుప్రీంకోర్టు ఏమంది? ఎలక్షన్ కమిషనర్ చేసింది చాలా కరెక్టు, ఎలక్షన్ కమిషనర్ని మీరు అడ్డుకోవద్దు అని చెప్పి చెప్పారు సుప్రీంకోర్టు. ఉద్యోగుల్ని చెప్పారు, అందరికీ చెప్పారు, వ్యవస్థలను గౌరవించమని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏమవుతుంది? లా ఆఫ్ ల్యాండ్ అవుతుంది. లా ఆఫ్ ల్యాండ్ని మీరు గుర్తించకపోతే అది ఎంత అవివేకం, అపరిపక్వత,
రాజ్యాంగాన్ని గౌరవించాలి, సుప్రీంకోర్టుని గౌరవించాలి, వ్యవస్థల్ని గౌరవించాలి. దేన్ని గౌరవించక మావాదమే పిడివాదం అంటే అదే నెగ్గుతుందంటే అది సహేతుకం ఎట్లా అవుతుంది? కానే కాదు. రాజ్యాంగంలో అందుకనే ఎలక్షన్ కమిషన్ ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా అన్ని ఎలక్షన్ కమిషన్లు అన్ని వ్యవస్థలు పోటీని పోటీతత్వాన్ని కోరుకుంటాయి రాజ్యాంగాల్లో. పోటీలు లేదనుకుంటే అసెంబ్లీలకి పోటీలు జరగకుండా మనం చేయగలమా? పార్లమెంటుకి లేకుండా చేయగలమా? అసెంబ్లీలకి పోటీ కావాలి, పార్లమెంటుకి పోటీ కావాలి, గ్రామ పంచాయతీలకు వచ్చేసరికి పోటీ వద్దు, ఏకగ్రీవాలు కావాలి, ఏకగ్రీవాలు అయితే మీ గ్రామాలకి మంచిది లేకపోతే చెడిపోయే వాదనలో ఎట్లాంటివి విశ్వసిస్తాం మనం? ఇప్పుడు గ్రామాల్లో కూడా చాలామంది, ఇంతకుముందు కనుక చూసినట్లయితే కడప జిల్లాలో కనుక చూసినట్లయితే గతంలో 200 30% ఉండే ఏకగ్రీవాలు 2013 ఎన్నికల్లో 20% పడిపోయాయి. ఇప్పుడు కనుక ఎన్నికలు కనుక పెట్టి ఇప్పుడు అందరికీ కనుక స్వేచ్ఛాయుత వాతావరణంలో కనుక జరిగినట్లయితే గతంలో ఉన్న 20% కంటే కూడా తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు కూడా, అది వేరే సంగతి. ఎలక్షన్ కమిషన్కి ఏకగ్రీవ ఎన్నికల మీద నిశ్చయమైన అభిప్రాయం ఉంది. అన్ని ఏకగ్రీవ ఎన్నికలు తప్పు అని ఎలక్షన్ కమిషన్ అంటలేదు. కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పెద్దలు వాళ్ళ ఉన్న నాయకత్వం ఉన్న నేపథ్యంలో సామరస్యత ఉంటుంది, అనుకూలత ఉంటుంది, అలా చేసుకునే ఏకగ్రీవాల్ని ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకించింది. కానీ అసాధారణంగా ఏకగ్రీవాలనే పేరుతో గతంలో ఎంపీటీసీ జడ్పీటీసీలో జరిగిన మూసలో కనుక పెరిగినట్లయితే అది సమర్థనీయం కాదు, వాంఛనీయం కాదు, అది న్యాయసమ్మతం కాదు, చట్టసమ్మతం కానే కాదు, అది నైతికంగా కూడా అది కరెక్ట్ కాదు. అలాంటి ఏకగ్రీవాలను మనం కోరుకోవద్దు అంటున్నాం, అలాంటి ఏకగ్రీవాలు తప్పు అంటున్నాము, అట్లాంటి ఏకగ్రీవాలని వెళ్ళి ప్రచారం చేయొద్దు అంటున్నాం. అందుకనే ఏకగ్రీవాల కోసం వచ్చిన అడ్వర్టైజ్మెంట్లు వీటన్నింటినీ నేను నిలుపుదల చేయమని చెప్పి కమిషనర్ ఐఎన్పిఆర్ సంజయ్ షి కూడా కోరటం జరిగింది. భావ స్వేచ్ఛ, భావ ప్రక్రియలో స్వేచ్ఛ మాలని ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని సామాజిక నాయకత్వం తీసుకోవాలి అని బలహీన వర్గాలు, వెనకబడిన తరగతుల వారు, మహిళలు ముందుకు రావటం అనేది సమాజానికి మంచి ఆశాకిరణం. దీనివల్ల సమాజం బలపడుతుంది, వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం వస్తుంది, వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలు వస్తాయి, వాళ్ళల్లో పరిణితి పెరుగుతుంది, అందువల్ల సంస్థలకి జవసత్వం వస్తుంది. ఈ విధులు నిధులు ఎదురుగి మనం ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా సామాజిక బాధ్యత దీన్ని కనుక స్వీకరించినట్లయితే ఈ వ్యవస్థలకి ఒక జవాబుదారీతనం వస్తుంది, గుర్తింపు వస్తుంది, మంచి పనిచేసే పోకడ కూడా వస్తుంది. కాబట్టి ఏకగ్రీవాలు వద్దు అని చెప్తున్నాం. అందుకనే దీంట్లో భాగంగా ఈ ఏకగ్రీవాలని ప్రభావితం చేసే, ప్రోత్సహించే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఈ రోజు నుంచి షాడో టీమ్స్ పెడుతున్నాం. వాళ్ళందరినీ కెమెరా టీమ్స్ అవన్నీ కూడా ఫాలో అవుతాయి. అవి జరిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి మళ్ళీ ఏకగ్రీవాలని మీటింగులు పెట్టి ప్రచారం చేసి ఆర్భాటం చేసి ఏదన్నా కనుక చేసినట్లయితే వాళ్ళని గ్రౌండింగ్ కూడా చేస్తాం.